ఉంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ లింక్స్, మీరు తన టెండెన్సీస్ ముందు నుంచి తెలుసు, అవును కానీ 1 ఇయర్ తనతో జర్నీ చేసావు తల్లి నువ్వు, అంటే భయపడి అంటున్నావు కదా, భయపడి యా. చాలా 1 ఇయర్ అంటే కంటిన్యూస్ 1 ఇయర్ కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఎప్పుడు గొడవనే తనతో. నేను మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ కాల్ చేసి, ప్రీతి నేను ఇలా ఉన్నాను రా, ఒక ప్రీతి వారం నేను రోజుల ఇలా, తర్వాత, ఒక 10 ప్లీజ్ రోజుల నాకు ఎవ్వరూ తర్వాత లేరు రారా అంటే, షీ ప్లేస్ దట్ విమెన్ కార్డ్. అంటే నేను ఒక విక్టిమ్ కార్డ్ విమెన్, లాగా. యా, నా దగ్గర విక్టిమ్ కార్డ్ ప్లే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ కదా, అట్లీస్ట్ అండ్ దేర్ చిన్నగానూ వర్ అర్థం డేస్ వీ చేసుకోగలను బోత్ వర్ ఫైటింగ్, తనకలా జరుగుతుంది, ఎవరి నుంచి ఉంటారు తన కోసం. అని మమ్మల్ని మానిపులేట్ చేసి, తను మమ్మల్ని మాతో కలిసి, మమ్మల్ని కూడా తనతో కలిసి ఫైట్ చేపించిన రోజులు ఉన్నాయి, మానిపులేట్ చేసి మమ్మల్ని. ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఇవన్నీ తెలుసా? అన్నీ అన్నీ తెలుసు తెలుసు. అండి, మా పేరెంట్స్కి మా తెలుసు, వాళ్ళ పేరెంట్స్కి పేరెంట్స్కి కాల్ తెలుసు. చేసి తను చాలా అంటే చాలా వల్గర్గా ఏదో చెప్పింది, మా మదర్ ఒకటే చెప్పారు అప్పుడు కూడా, సరే అమ్మా, మా అమ్మాయి మా నా గురించి తప్పుగా చెప్పింది, తప్పుగా ఏమని చెప్ చెప్పింది? ప్రీతి ఇలా, ప్రీతి ఇది, ప్రీతి అది, అది ఇది. షీ ఫైన్స్ షీ గో విత్ షీ పిల్లతో అవుతుంది, బయటకు వెళ్తుంది, నాతో ఉంటుంది. సో వి బోత్ ఆర్ డేటింగ్ సిన్స్ 3 ఇయర్స్. సో నాతో ఉంటుంది, ఇలాంటి మాటలు చెప్పడం, మా ఫాదర్కి కాల్ చేయటం, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయటం. నా మీద ఏదో చెప్పడం, తన మీద ఏదో చెప్పడం, అలా చెప్ మా మమ్మీ మా సో దెన్ మదర్ దెర్ ఆర్ ఒకటే సో క్వశ్చన్ మచ్ అండి, అడిగారు. ఒక్కటి కాదు, ఇలా జరుగుతుంది అని ఒక్క ఒక పద్ధతిలో చెప్పడానికి లేదు. అది ప్రతిసారి తనకి ఎప్పుడైతే మనం గుర్తొస్తామో ఆ రోజు ఒక డే, హోల్ డే మొత్తం మన మనం స్పెండ్ చేస్తుంది. సో మరి ఇప్పుడైతే మీరు బయటకు వచ్చి చెప్పారు, అయితే ఆ తర్వాత మళ్ళీ నీకు డ్రగ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా? సో మేము ఈ రోజు కాదండి బయటకు వచ్చింది, యాక్చువల్లీ మస్తాన్ సాయి విషయం మేము బయటకు బయటకు వచ్చాము. వచ్చాం ఆ రోజు కూడా మేము పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది, తన సైడ్ మేము నుంచొని మాట్లాడతామని చెప్పి జరగడం జరిగింది. 1 ఇయర్ ఎందుకంటే బ్యాక్. తనకి తానుగా వెళ్ళి ఒక మనిషిని ఇష్టపడుతున్నా అని చెప్పి, రాస్తారు అనే పర్సన్ నాకు తమ్ముడు లాంటి వాడు, ఒక ఉమెన్కి ప్రొటెక్షన్ కోసం ఉంటున్నాను ఇక్కడ అంతే, అంతకు మించి ఇంకేం లేదు అనే మాటలు తనతో తనుగా చెప్పింది ఎవరితో? మస్తాన్ సాయితో. సాయికి, మాకు. ఇంకా నా వేరే దగ్గర అది ప్రూఫ్ రికార్డ్ కూడా ఉందా? ఉంది, ఐ హ్యావ్ ద రికార్డ్, బట్ ఐ కెన్ ప్లే ఇట్ పర్సనలీ టు యూ, బికాస్ ద అదర్ పార్టీ హ్యాస్ సమ్ అబ్జెక్షన్, బట్ ఐ కెన్ ప్లే ఇట్ టు యూ అంటే అండ్ యూ కెన్ ఎవరితో? లిజన్ అండ్ యూ కెన్ టెల్ టు ద పీపుల్ అంటే బేసికలీ మస్తాన్ సాయికి ఈ అమ్మాయి రాజ్ తరుణ్ తమ్ముడు అని చెప్పడం, తమ్ముడు అని చెప్పడం, మరి ఇప్పుడు అంతేకాకుండా తమ్ముడు బయట కావాలి, మూడని చెప్పుకొని తిరుగుతాను బయట ఎందుకంటే మూడని నాకు చెప్తే ప్రొటెక్షన్ ప్రొడక్షన్ కోసం, కావాలి కాబట్టి. బికాస్ నేను ఒక ఆడపిల్లని, నాకు బయటికి వెళ్తే ప్రొటెక్షన్ నన్ను ఉండాలి. ఎవరైనా ఏదైనా సో చేస్తారు, సో పీపుల్ మైట్ పుట్ సో ఇట్ ఇప్పుడు రాంగ్ ఇంకా మీతో లావణ్య గారు టచ్లో ఉన్నారా? ఎస్, యాక్చువల్లీ మొన్న షీఈస్ మేము కాలింగ్ అస్ అండ్ థ్రెటనింగ్ అస్ సిన్స్ టూ వీక్స్ ఏం థ్రెటన్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్, ఉదయ్ ఫోన్ ఉన్న తన దగ్గర, ఉదయ్ ఫోన్లో మేమిద్దరం దిగిన ఫోటోస్ అవన్నీ ఉన్నాయి. అవును దిగుతారు ఫోటోలు, ఇప్పుడు సో అయిపోయింది కదా, రౌట్ ఉంది ఓపెన్ కదా, మొన్నటి వరకు అంటే కేసు ఏం చెప్తారు, మీ ఇద్దరికి సంబంధం ఉందని. అంతే అండి, ఉంటే మీ పేరెంట్స్ కి, మీ పేరెంట్స్ కి తెలుసు, తెలుసు, అన్ని తెలుసు సపోజ్ తెలుసు ఆల్రెడీ, అనుకోండి ఏం జరుగుతుంది బట్ వీ తర్వాత? డోంట్ నథింగ్ వాంట్ తెలుసు. దట్ టు కమ్ సీ, దట్ ఈస్ అవర్ పర్సనల్ థింగ్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి దాంట్లో వెళ్ళిపో పోస్ట్ చేసి అబ్సీన్ కామెంట్స్ అది చేయడం అట్లాంటివి చేస్తాను. చాలా వల్గర్గా అంటే నా గురించి స్పెసిఫిక్గా వల్గర్గా పెట్టింది అనమాట. యూ కెన్ సీ దట్. చాలా ఎంత అంటే ఎన్నేళ్ళు తల్లి నీకు? 23. ఐ ఆల్సో ఐమ్ ఇన్ఫ్లుయెన్స్, ఐ ఆల్సో హ్యావ్ సమ్ ఫాలోవర్స్ అండ్ ఐ కాంట్ ఫేస్ ఆల్ దట్ ఇన్ తన మీడియా. పేరు మీద ఓపెన్ చేసిన ఫేక్ అకౌంట్ అండి ఇది. నేను నిన్న మీడియా ముందుకి రాకముందు జరిగిన ఇష్యూ అది, నేను మీడియా ముందుకి రావడానికి కారణం కూడా అదే. తన ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి తన గురించి అసభ్యంగా కమెంట్స్ పెట్టడం అండ్ అసభ్యంగా దాని కింద మ్యాటర్ రాయటం అండ్ దాంట్లో నాకు థ్రెటన్ చేయడం, అది అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేసిందండి, వాట్సాప్లో కూడా ఉంది చాట్. వాట్సాప్లో డైరెక్ట్గా చెప్పిందండి, నీ నీ ఫోన్ వేరే ఒక అమ్మాయికి ఇచ్చేసాను, తను ఇదంతా చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ మెసేజ్ అసలు చేసింది. ఇంతమంది ఇన్వాల్వ్ అవడం అంటే ఒక వ్యక్తితో అర్థం కావట్లేదు, అసలు వాళ్ళకి ఆవిడకి ఏం కావాలి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ఇద్దరు లైఫ్ మీది, మీ ఇష్టం, యాక్చువల్లీ బయట మా పెట్టినా ఇద్దరు లైఫ్ మాదని చెప్పి మేము అక్కడ నుంచి వచ్చేసి ఒక 2 ఇయర్స్ అవుతుంది, 1.5 ఇయర్ అవుతుంది. మరి ఇప్పుడు ఏంటి, పొద్దు మరి మా పంచాయతీ ఇప్పుడు పొద్దు ఏంటి? మీతోటి తరుణ్ అన్న ఆల్రెడీ హీ ఫేస్ రాజ్ తరుణ్ అనే పర్సన్ హీస్ ఫేసింగ్ సో మచ్ మా కళ్ళ ముందు, మేము విట్నెస్ లో అండి. ఇవాళ వెన్ షీస్ ఫైటింగ్ విత్ హిమ్, వెన్ షీస్ హిట్టింగ్ హిమ్, హిట్టింగ్ హిమ్, ఎస్ షీ హిట్ హిమ్, నేను ఉదయ్ ఇంకా ఒక నలుగురు ఉన్నారు. అంటే కొట్టడానికి కారణం, కొట్టకూడదు ఏదేం కదా, బట్ కొట్టడానికి కారణం షీస్ వెరీ అగ్రెసివ్ అండి, అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుందండి, షీ హాస్ యాంగర్ ఇష్యూస్, అ లాట్ ఆఫ్ యాంగర్ ఇష్యూస్. నేను ఒక చాలా ఎక్కువ మంద తాగేస్తుందని చెప్పి, ఐ వాజ్ దేర్ ఇన్ హర్ హౌస్ కదా, అక్క నువ్వు చాలా ఎక్కువ మంద తాగుతున్నావు అక్క అంటే, షీ స్కోల్డ్ ఎట్ మీ అ బ్యాడ్ వర్డ్ అండ్ దాని తర్వాత, నువ్వేమన్నా నాకు మందు కొని పెడుతున్నావా, నీ డబ్బులతో కొని పెడుతున్నావా, నీకెందుకు
అని ఇలా క్వశ్చన్ చేసేది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆవిడకి మదర్ ఫాదర్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఉన్నారండి, వాళ్ళు పటాన్ చెరువులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడతారు కదా ఇంత జరుగుతుంటే. దీనికంటే ముందు తన మీద ఒక డ్రగ్ కేసు జరిగింది. ఆ డ్రగ్ కేసులో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి మీడియా పీపుల్ వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. ఇంటర్వ్యూ విత్ హర్ ఫ్యామిలీ. వాళ్ళు ఇంటికి వెళ్ళి దే టుక్ ఇంటర్వ్యూ ఆఫ్ హర్ ఫాదర్. అందులో ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక షీ కాల్డ్ మీ అండ్ ఫస్ట్ ఉదయ్ కాల్ చేయలేదు నాకు కాల్. ఒక్క విషయం అడుగుతాను చెప్పు, నీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, మీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం అన్నది మన ఇంట్లో వాళ్ళకి మనకి డేంజర్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? ఐ ఫెల్ట్ అది డేంజర్. ఇంకా మేము తనతో మాట్లాడకపోతే ఇంకా డేంజర్. ఆరోపణ కాదు, ఎవరైనా బట్ట కాల్చి బీడేసి ఆరోపణ చేస్తే మనం ఏ స్త్రీని ఏ పురుషుడిని ఎవరిని మనం అక్యూజ్ చేయకూడదు. మీరే అంటున్నారు చెంచల్ కూడా జైలు 45 డేస్ ఇంత జరిగింది కదా తతంగం. Why would you want to associate? Why can't you block her? Before this, there was a person who called Rastarun. He's in the house. So, I've been meeting him since longer time. Almost like four years I've been there. Nain Tharani Galatam Dharatundi. Tana position you see, as a person, as a human, I should take a stand. At least to change her. నేను దీన్ని బయట పెట్టి తన ఫేమ్ని సంస్కరిద్దాం అనుకున్నారు మీరు? అంటే అట్లీస్ట్ మేమే కాదు అందరూ, ఈవెన్ సాయి కూడా. సాయి కూడా, మస్తాన్ సాయి, మస్తాన్ సాయి కూడా మీకు పరిచయమా? మీకు అంటే యా అండి, యా బేసిక్ గా అందరం కలిసి ఫేస్ చేసిన ఇష్యూ అండి ఇది. అవును, కానీ మస్తాన్ సాయి మీద రేప్ కేసు పడితే తన వైపు ఎలా నిలబడ్డారు మీరు? అప్పుడు తన వైపు నిలబడలేదు, మేము మస్తాన్ సాయి వైపు మస్తాన్ సాయి వైపు నిలబడ్డాం. అందుకే మమ్మల్ని టార్చర్ చేశారు. బట్ నా వైపు నిలబడాలని చెప్పి డిమాండ్ చేశారు. అప్పుడు అప్పుడు అలానే చేశారు, ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. చాలా చాలా బాధాకరం తల్లి. ఒక్కసారి ఆలోచించాము పేరెంట్స్ ఏమో. నేను అలా ఆలోచించా తెలుసా తల్లిదండ్రులు? ఐ అండర్స్టూడ్ దట్, కాబట్టి నేను భయపడి తనతో మాట్లాడాను. మా ఇదంతా బయటకు వస్తే అనవసరంగా మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాడు. ఎఫెక్ట్ అయ్యారు కదా. తనే నా మీడియాలో అన్ని పేర్లు తీసి షిట్ స్పీకింగ్ వెరీ వల్గర్లీ నాకు ఇలాంటి మెసేజ్లు పెడుతుంది, ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది, కాబట్టి నేను రావాల్సి వచ్చింది. చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ అమ్మా, ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ. బికాస్ యు నో బ్రైట్ భవిష్యత్ ఉండే ఆల్ మై ఫ్యామిలీ, ఆల్ మై ఫ్రెండ్స్, నాకు ఈ నా లైఫ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తిన గురించి, తిన వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అనేది. ఆల్ మై ఫ్రెండ్స్ నో. బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ షీ మేడ్ మీ కీప్ డూయింగ్ ఇట్. ఈవెన్ మస్తాన్ సాయి కూడా తెలుసు. వాట్ డ్రగ్స్ డిడ్ యు టేక్? షీ మేడ్ మీ డూ MDMA. నేను పడుకుంటే కూడా, అక్క నా వల్ల కాదక్క ప్లీజ్ పడుకుంటా అంటే కూడా నన్ను లేపి దా దా అంటే ఉదయం ఉన్నప్పుడే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావా, నాతో అయితే నువ్వు చేయవా, ఇలా ఏదో ఒక టాపిక్ ఎమోషనల్గా ఏదో ఒకటి చెప్పి షీస్ టు. ఇంకా మాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు, వీ షుడ్ లిజన్ టు హర్ అంతే, లేకపోతే రచ్చరచ్చ చేస్తా. అంటే ఇది బహుశా నువ్వు చెప్పేది అర్థమవుతుందమ్మా, అది ఆ సిచ్యువేషన్లో నీకు విచక్షణకి కూడా తావు లేకుండా స్కోప్ లేకుండా మా ఇంటికి వెళ్ళి మా కార్ పలగొట్టేస్తా అని చెప్పి మా మదర్ కి కాల్ చేసి బెదిరించింది కూడా ఆల్రెడీ. ఒకటింటికి అర్ధరాత్రి వాళ్ళ పేరెంట్స్ అలర్ట్ చేయడం, ఏమో ఇంటి చుట్టుపక్కల ఎవరైనా మనుషులు పెట్టడం. ఎందుకు అలా అంటే నువ్వు నో చెప్తేనా? యా, నేను తనకి సపోర్ట్ నిలబడాలంటుంది. నేను ఐ కాంట్ సీ, నేను తనకు ఒకటే చెప్పా, సపోర్టే కావాలండి. ఇఫ్ ఐ హావ్ టు కమ్ అండ్ సపోర్ట్ యు, తనకి సపోర్ట్ కావాలి. అక్కడ న్యాయం లేదు, అన్యాయం లేదు, సపోర్టే కావాలి తనకి. ఇప్పుడు నిజం ఉంటే వి ఆల్సో కెన్ గో అండ్ స్టాండ్ ఒక ఆడపిల్ల. డిడ్ యు రిపోర్ట్ దట్ షీ హస్ పెడల్డ్ డ్రగ్స్ టు యు అండ్ డబుల్ ఇచ్చి తీసుకునేవారా ఫ్రీయా? నో నో, షీ నెవర్ సెల్డ్ ఇట్ టు మీ, షీ ఆల్వేస్ హ్యాడ్ విత్ హర్ ఇన్ హర్ హౌస్. తను ఖర్చు పెట్టుకుంటూ ఇంకా ఒక అమ్మాయి చెర్రి అని చెప్పి. ఎన్నేళ్ళ పాపకి? తను 30 ఇయర్స్. అసలు బుద్ధి ఉండాలి, వ్యక్తిగత బంధాలు ఎట్లయినా చావని శేఖర్. కానీ డ్రగ్స్ బలవంతంగా, అసలు ఏ విధంగా ఇచ్చినా తప్పే, బలవంతంగా ఇచ్చి అలవాటు చేయడం అనేది ఇది ఎక్కడ ఎటువంటి ఆనందం ఇది? అంటే ఇంకేమనాలి అసలు అర్థం కావట్లేదు. ఒక కంపెనీ కావట్లేదు, 24 అవర్స్ మేరకుంటారు అది చేసి. ఇవన్నీ ఒకటి ఐ వాంట్ మెయింటైన్, ఇవి మీరు ఆధారాలతో పాటు మీరు చూపిస్తున్న
మీ వర్షన్ కోర్స్ లావణ్య వర్షన్ ఏమన్నా ఉంటే ఆవిడ చెప్పదలుచుకుంటే మాట్లాడదలుచుకుంటే షీ కెన్ కమ్ టాక్ టు ఐ డ్రీమ్ అండ్ తన వర్షన్ ఏంటో వినొచ్చు. బట్ మీరు చెప్తున్నారు నిర్ధారణగా. ఉదయ్ మీరు చెప్పండి, మీ తర్వాత ఎప్పుడు బయటపడ్డారు? 1.5 ఇయర్స్ ఇచ్చా విచ్ రీహాబ్ రీహాబ్ మీరు కూడా వెళ్ళారు రీహాబ్ మీకు అలవాటు కాలేదు. ఎలా మీరు అలవాటు కాకుండా ఎలా ఉండిపోయారు? అంటే నేను నా లైఫ్ లో ఐ వాజ్ వెరీ హెల్దీ అండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఐ లాస్ 10 కేజీస్ 10 కేజీస్ వెయిట్ నేను లాస్ అయిపోయా. దానివల్లనే మా మదర్ రికగ్నైజ్ చేశారు ఈ అమ్మాయికి ఏదో అవుతుంది అండ్ నేను చాలా డిప్రెషన్కి గురి చేసింది. తను నన్ను ట్రిగర్ చేయడం, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నా బిజినెస్ వాళ్ళ నా పార్ట్నర్స్ అందరికీ మెసేజ్లు పెట్టి దీనికి జీవితం లేకుండా చెయ్యి, నువ్వు నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని ఒక మొగోడికి పెడితే హౌ అలా పెట్టినట్టు ఎలా తెలిసింది? ఐ హావ్ చాట్స్ అండి సాయి. అతను పెట్టిందనమాట, షీ స్టార్టెడ్ కంపెనీ, ఇట్స్ మార్కెటింగ్ కంపెనీ. సో దాంట్లో ఒక పార్ట్నర్ అనే పర్సన్ కి తిను మెసేజ్ చేసి తనకి నాకు మధ్య ఒక పెద్ద డిస్టర్బెన్స్ ఉంది, దాంట్లో కోర్టులో కేసెస్ ఫైల్ అయినాయి. తనకి ప్రీతి పర్సన్కి లావణ్య పర్సన్కి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. మస్తాన్ సాయ్ అనే విషయంలో తిను హెల్ప్ చేస్తుందనే సిచ్యువేషన్లో తను తినని కంట్రోల్ చేయాలని చెప్పి తన పార్ట్నర్కి మెసేజ్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ పార్ట్నర్ అదంతా విని భయపడి తనని ఆ పేజ్లో నుంచి అన్ఫాలో చేయడం జరిగింది, ఆ క్రెడిషియల్స్ మార్చడం జరిగింది, ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ చేయడం జరిగింది, ఆ ప్రాజెక్ట్ వచ్చిన ప్రాజెక్ట్ అంటే మిమ్మల్ని దాదాపు హెల్ప్లెస్ గా చేసేసి డిపెండెంట్ గా అయిపోయేలాగా చేయడం అంతేనా? దిస్ హ్యాపెండ్ 1.5 ఇయర్ అగో, నాట్ నౌ. దాని తర్వాత మళ్ళీ తన షార్ట్ వే అని చెప్పి కంపెనీ క్రియేట్ చేసింది, ఇట్స్ ఏఐ మార్కెటింగ్ కంపెనీ. సో ఆ కంపెనీలో నుంచి కూడా తను ఆ ప్రాజెక్ట్ అంతా ఆ వెబ్సైట్ మొత్తం సర్వర్ మొత్తం డిలీట్ చేయించేసింది ఆ చేసిన పర్సన్ తోటి. సో ఇలాంటివి చాలా రకరకాలు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతిసారి ప్రతిసారి ప్రతిసారి. నా ఫ్రెండ్స్ అందరికీ కంప్లీట్ గా ఫస్ట్ చెప్పు, పేరెంట్స్ కి చెప్పు, సో అందరు చూస్తున్న వాళ్ళకి చెప్పు, యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డ్రగ్స్. Yes, I'm so happy for that. I'm really thankful for the rehab that I was in. And see, నాకు రియలైజ్ అయ్యింది, నాకు రియలైజేషన్ ఉంది, ఐ నో దిస్ ఇస్ రాంగ్, బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్, ఐ హ్యాడ్ నో చాయిస్ అండ్ ఐ వాజ్ అడిక్టెడ్ అట్ అ పాయింట్. నేను అడిక్ట్ అయిపోయాను. Yes, I used to get sleep paralysis. When I was in rehab, I used to get sleep paralysis each and every day. ఒక గంట సేపు వరకు నేను నిద్ర నుంచి బయటికి రావడానికి used to take so much time for me. And oka point unde like na self nen bed nunchi push cheskunna kuda nen melukochedi gaadu, naaku nidralone naaku panic attacks, sleep paralysis ante nidra nunchi inka bayitiki legadaniki chaala time padutundi. I used to get so much in my head. Migitha vishayalanni oka vaipu Shekhar, ee daruna darunaina ee habit baarina pade laaga evaru evarni chesina adi maha paapam. Ila entha mandi ఎంతమంది ఉన్నారు తల్లి నీకు తెలిసి? నాకు తెలిసిన తను ఒక అమ్మాయి. బట్ వై షీ నాట్, మీరు కంప్లైంట్ ఇచ్చారు తన మీద ఇప్పుడైనా? సో నా ఫోన్ ఎప్పుడైతే తీసుకుందో ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అండి, నర్సింగ్ ఎంపీఎస్కి వెళ్ళాను. సో ఆ రోజు నేను ఎఫ్ఐఆర్ కూడా రాసిచ్చాను వాళ్ళకి, కంప్లైంట్ రాసిచ్చాను, కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి, వాళ్ళకి రాసిచ్చాను. ఎందుకు ఎందుకు ఫైల్ చేయలేదు? సో నేను ఆ రోజు వెళ్ళినప్పుడు తన పేరు మీద ఆల్రెడీ ఒక అప్స్కాన్ కేసు ఉంది, రేప్ కేసు ఉంది. ఆ రేప్ కేసులో మస్తాన్ సాయి ఇంకా లావణ్య అనే పర్సన్స్ ఇద్దరు అప్స్కాండ్ అయ్యారు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగరెట్ తాగుతుంది, అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది, ఆ అమ్మాయికి నీకేం సంబంధము? అసలు తన ఫోన్ నీ ఫోన్ తనని తీసుకుంది, తీసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి పోలీస్ వాళ్ళు నన్ను రిటర్న్ క్వశ్చన్ వేయడం జరిగింది. ఆ రిటర్న్ క్వశ్చన్లో తను అప్స్కాండ్ ఉంది, నిన్ను అరెస్ట్ చేయమంటావు అని చెప్పి అనడం జరిగింది. సో నేను దాని తర్వాత మళ్ళీ నాకు పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. నేను ఇంకా వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి నా ఫోన్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇంపార్టెంట్, దాంట్లో చాలామంది స్టూడెంట్స్ డేటా ఉంటుంది, నేను రెగ్యులర్గా చేసే నా వ్యాపారాలు అన్ని దాంట్లో ఉంటాయి. సో అది అట్లాంటివి ఏమైనా ప్రైవసీ బ్రీచెస్ అయితే నాకు ఎఫెక్ట్ పడుతుంది, నన్ను సూ చేస్తారు జనాలు. సో అది అవ్వద్దు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు ఇంకా మీ ఫోన్ అక్కడే ఉందా తన దగ్గరే? టిల్ ద సెకండ్ తన దగ్గరే ఉంది. మొన్న ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నా ఫోన్లో ఉన్న వీడియోస్ ప్రీతివి ఆ ఫేక్ అకౌంట్లో పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆ ఫేక్ అకౌంట్ నుంచి తను నాకు మెసేజ్ చేసింది. ఆ ఫేక్ అకౌంట్ అయిపోయిన తర్వాత అది 12:00 కి డియాక్టివేట్ అయింది. అసలు అంటే మీ ఫోన్ తన దగ్గర ఉంది,
అది తను ఏ విషయమైనా తప్పెవరిదైనా ఒకళ్ళ వీడియోలు ఒకళ్ళు బయటపెడుతున్నారంటే ఎంత ఎంత ఎలాంటి బుద్ధి అర్థమవుతుంది. అందరివి తను ఇలానే చేస్తుంది. తను నాకు నిన్న మధ్యాహ్నం ఒకటింటికి నాకు మెసేజ్ చేసింది ఏమనంటే, నేను ప్రీతి వీడియోలు బయట పెడుతున్నాను, ప్రీతి గనక మెసేజ్ ఉందా మీ దగ్గర? She texted from Tarun Rastaran phone. Because she is using Tarun's phone. పాత నంబర్. యాక్చువల్లీ ఆ ఫోన్ ఆవిడ పేరు మీద ప్రూఫ్ ఇచ్చి తీసుకున్నారు ఆ సిమ్ కార్డు. ఎప్పుడైతే వీళ్ళకి డిఫరెన్స్ వచ్చాయో ఈవిడ మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ ప్రూఫ్ ఇచ్చేసి రాస్తారు సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు తీసేసుకుంది. అంటే ఇంత అసలు ఒక మనిషి ఇంత కాన్స్పిరసీస్ కి పాల్పడాల్సిన అవసరం ఏంటనేది ఇక్కడ పాయింట్. అందరి జుట్టు నా చేతిలో ఉండాలి. సాయి ఫోన్ కూడా అలానే తీసుకుంది. అందరి ఫోన్స్ అందరి పర్సనల్స్ తీసుకుని అందరిని బెదిరించి అందరితో ఆడుకునిద్ది. అంటే అందరు నా దగ్గరే ఉండాలి, అందరు నా మాటే వినాలి, వినకపోతే బ్లాక్మెయిల్స్ అవి పెట్టుకొని. దట్స్ ఆల్. అది విషయం. నేను ఇందాక రాజ్ కూడా చెప్పాడు కదా, అందరిని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని. ఇప్పుడు ఎవరు లేకపోయేసరికి చెప్పులే చేతిలో పెట్టుకో తన చేతులతో తను నాకు చెప్పెట్టిన మెసేజ్ అండి. What does she mean by... చెప్పండి ఒకసారి చదవండి, ఆవిడ బెదిరించిన ఆ లైన్ చదవండి. సో బేసిక్గా నేను తను తమ్ముడిలాగా ఫీల్ అవుతుంది అనమాట. నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు రాను అనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగానే చెప్పక మరి నాతో ఇష్యూ వద్దు మీకు అంటే, టెల్ మీ హూ డిడ్ ఇట్, ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు అండ్ నాతో ఆ ఫేక్ అకౌంట్ నుంచి కాల్ వచ్చిందండి నాకు. రైట్, కాల్ వచ్చి నాతో మాట్లాడారు, ఆ వాయిస్ ఎవరిది, ఆ పర్సన్ ఎవరు, అండ్ దాని తర్వాత నా ఫోన్ నా డేటా నాకు కావాలి. ఇప్పుడు మీరు ఇచ్చారంటే కనుక నేనేం ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోను నేను మీతోటి, అండ్ రాష్ట్రం కేసైనా కానివ్వండి మీ కేసైనా కానివ్వండి మేము ఇన్వాల్వ్ అవ్వము. బట్ ఇట్లాంటి టైంలో నా ఫోన్ అనేది నాకు కావాలి. అండ్ దాని తర్వాత ఉదయ్ నా తమ్ముడు, నువ్వు నా చెల్లివి కాదు, వెళ్ళి పని చూసుకో, ఉదయ్ ప్లేస్ దాటి అయ్యి వస్తాయి వీడియోస్ బయటికి చూసుకో, ఐ విల్ ప్రొటెక్ట్ ఉదయ్ ఫ్రమ్ దిస్, ఐ ఛాలెంజ్ యూ అండ్ ఐ ప్రామిస్ యూ. లావణ్య ఇస్ ఆన్ ఫోన్ ఐ థింక్. షూర్. రైట్, ఐ థింక్ లేదు, మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. కానీ అదే అర్థం కాని విషయం ఇంకా శేఖర్ అంటే ఇవన్నీ ప్రీతి చెప్తున్నారు, ఉదయ్ చెప్తున్నారు, వీరు చెప్తున్నారు, రాజ్ తరుణ్ చెప్తున్నారు. కమ్ అవుట్ దెన్ బియాండ్ మై సైడ్, యూ హ్యావ్ టు క్లియర్ దెన్ ఐ లీవ్ ఎవ్రీథింగ్. వాట్ డస్ షీ వాంట్ యూ ఆన్ హర్ సైడ్ ఫర్ టు బి ఆన్ హర్ సైడ్ అంటే ఫర్ వాట్? రాజ్ తరుణ్ దుర్మార్గుడు చెప్పాలి చెప్పాలి. అండ్ రాజ్ తరుణ్ వల్ల ఇప్పుడు రాజ్ తరుణ్ దుర్మార్గుడు కావాలని వైపు చెప్తూ దుర్మార్గుడు ఎందుకు చెప్పిస్తారు అన్నా అంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను. అంటే తనకి ఇప్పుడు సపోర్ట్, ఇప్పుడు శేఖర్ భాషా గారు ఎలా అలా కాదమ్మా ఉదయ్, అది కాదు నేను అడిగేది. ఇప్పుడు ఒక మనిషి కావాలన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి. యా లావణ్య సీర్ విత్ అస్ ఆన్ ద ఫోన్. లావణ్య గారు, లావణ్య గారు, ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి, ఉదయ్ ఉన్నారు నాతో పాటు, అండ్ శేఖర్ ఉన్నారు, శేఖర్ భాషా కూడా. లావణి గారు, ఎందుకు ఇన్ని అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావణి గారు మీ మీద? అలిగేషన్స్ అని మీరే అంటున్నారు, డెఫినెట్ గా అలిగేషన్స్. ప్రీతి అనే అమ్మాయి ఫస్ట్ చేస్తున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను, బలవంతంగా నోట్ లో పెట్టాను అంటున్నారు, అది చాలా పచ్చి అబద్ధం అండి. లావణ్యతో కాదు, లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది నేను మీకు ఎంతమంది పేర్లతో రైట్ నౌ వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నాను. లావణ్య ఒక్క విషయం చెప్పండి, లావణ్య లావణ్య ఉదయ్ ఫోన్ గురించి మనుషుడే కాదండి ఇది ఒక నిమిషం. లావణి గారు, లావణి గారు మీకు రైట్, లావణి గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? సో నిన్న వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు, వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు మనం టీవీలో ఉన్నప్పుడు. రైట్, ఒక నిమిషం, మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారు ఫోన్ చేశారట,
ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట, ఫోన్ చేసి తను నాకు మాత్రమే ప్రొటెక్ట్ చేయాలని లేదు బట్ కాదండి. లావణ్య గారు ఒక నిమిషం, లావణ్య ఒక నిమిషం, లావణ్య 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 ఒక నిమిషం, లావణ్య ఒక విషయం చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఉన్నారో లేదో, అసలు భర్త ఉన్నాడా డివోర్స్ అయిందా, అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు బలవంతంగా అలాగే మీ వ్యక్తిగత విషయం కాదు, మీరు మీరు బయటకు వచ్చారు కాదు, కాదు మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు. బయటకు తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ప్రీతి కూడా నేను ఫేక్ అకౌంట్ లో నేమ్ పంపించా అని వాళ్ళిద్దరు వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు, లేదా అది బయటకు వచ్చి ఉండొచ్చు. ఆ రెండిట్లో ఏది నిజమో నాకు తెలియదు. ఒకరు మిస్అండర్స్టాండింగ్ లావణ్య గారు, మీరు లావణ్య మీరు ఏం కోరుకుంటున్నారు చెప్ప, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే మీరే ఒకవైపు రాజ్ సరౌండ్ ఎక్స్పోజ్ చేయాలని. నేనేమి కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి, వీళ్ళ నుంచి నాకు మస్తాన్ సాయికి ఏముందో, నాకు రాజ్ సరౌండ్ ఏముందో మేము ఫైట్ చేస్తున్నాము. నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ దాంట్లో సంబంధం లేదు. నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళకి నేను ఇచ్చానా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, పోలీసులు యాక్షన్ తీసుకోమనండి, నేను అందుబాటులో ఉంటాను. అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను, లైవ్ లో రిప్లై చేయండి. అంటే మీకంటే ముందు మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్ డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు కాదండి. కాదు లావణ్య, కాదు లావణ్య, మీరు మీరు ఇందాక అన్న ఇందాక మీరు మీరు వినండి ఒకసారి, మీరు వినండి ఒకసారి, మీరు ఇందాక ఫ్లో లో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు. అంటే మీరు చేశారనే కదా. She's just agreed. అది కాదమ్మా, మీరు డ్రగ్స్ చేశారా లేదా, మీరు డ్రగ్స్ చేశారా లేదా. సో వన్ థింగ్ ఐ కెన్ సే, షీస్ లయింగ్ సో మచ్ ఓకే. డ్రగ్స్ చెయ్యలేదు అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను, ఎందుకంటే నాకు చేపించింది. నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా, నా ఫ్యామిలీ రెస్పెక్ట్ నా రెస్పెక్ట్ ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి. లావణ్య గారు కలెక్ట్ చేసుకొని సమీక్షణ కాదండి, లావణ్య లావణ్య మీరు ఇక్కడ ఇక్కడ ఇది కోర్టు కాదు మాది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేం కోర్టు కాదు. ఇక్కడ వీళ్ళు బాధితులు కాదు కాదు, వీళ్ళు బాధితులు, వీళ్ళు వచ్చి మీ మీద మీరు వీళ్ళే వచ్చామండి. సంవత్సరం క్రితం నేను ఆర్సీబీఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను ఫోన్ గురించి అండ్ మస్తాన్ సాయి గురించి. చూడండి అయితే బట్ యువర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయలేదంటున్నారు అంతేనా లావణ్య? ఇస్ దట్ ఐ కెన్ ప్రూవ్ దట్ షీ డిడ్ డ్రగ్స్. ఐ హావ్ వీడియోస్, ఐ హావ్ ఎవిడెన్సెస్ షీ డిడ్ ఇట్. ఐ కెన్ ప్రూవ్ ఇట్, ఐ కెన్ ప్రూవ్ ఇట్. రైట్ రైట్ లావణ్య, లావణ్య మీరు మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయలేదు చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం. అయ్యో ఓకే, థ్యాంక్ యూ లావణ్య, ఎస్ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది సో అది విషయం. షీ జస్ట్ అగ్రీడ్ అయితే ఆవిడ షీ జస్ట్ అగ్రీడ్ పాయింట్. మీరు ఒక్కటి గమనించండి, అడిగిన మాటకి చెప్పకుండా మీటింగ్ అరౌండ్ బుష్ లాగా ఆమె పర్సనల్ లైఫ్ ఇవన్నీ చెప్పేసి ఆమె అడిగాను కదా, అందుకనే అక్షయ్ వాడు వీడు అంటే ఇదే చేసేది, అమ్మాయి చేసేది ఏదో ఒక రకంగా మీ దగ్గర. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో తేలే విషయాలు కోర్టు పరిధిలో తేరుతాయి, అలాగే యూనో సమాజ పరిధిలో ఇలా ఇప్పుడు డిస్కషన్ ద్వారా స్నేహాలు ఏ విధంగా దారి తీయొచ్చో ఇది ఒక పెద్ద తారణం, ఒక పెద్ద ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మేము అలా అని మేము లావణ్య
అబౌట్ హర్ ఐ యాక్చువల్లీ సాయి మాట్లాడిన రికార్డింగ్ ఉంది మమ్మీ ఫోన్లో, 1 hour రికార్డ్. అందులో సాయి కూడా క్లియర్గా చెప్పాడు ఏంటంటే, అరే నేను కూడా చూశాను కదా, నిన్ను నిద్రపోతే నిన్ను లేపి మరీ చేపించిన రోజులు ఉన్నాయి ప్రీతి. Which call? Just while coming in, coming down. What is that? There's nothing in that. No, she was telling how she behaved. Yeah, there are some other people also there. Coming like, out and వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. తన యాంగర్ ఇష్యూస్ కానీ యాంగర్ ఇష్యూస్ గురించి ఏమండి తన యాంగర్ ఇష్యూస్ నాట్ అబౌట్ యాంగర్ ఇష్యూస్. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది ఇవన్నీ అసలు అనవసరం. నో, దిస్ ఇస్ ఆల్ డ్రగ్స్. డ్రగ్స్ చేయడం చేయించడం ఇది సమాజ పరిధిలో చట్ట పరిధిలో నేరం. అంతవరకే వి విల్ టాక్ బికాస్ సీ ఇఫ్ షీ హాస్ యాంగర్ ఇష్యూస్ అండ్ షీ హాస్ థ్రెటన్డ్ ప్లీజ్ ఎవ్రీబడి గో ఫైల్ అ కంప్లైంట్ ఐ విల్ విత్ వాట్ ఐ వాంట్ టు గో లీగల్లీ ఓన్లీ. సెకండ్ థింగ్ తల్లి, ఒక ఒక అలవాటు బారిన పడిపోవడం ఎంత ఈజీయో ఇప్పుడు యు ఆర్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్. Yes, ఐ యామ్ ష్యూర్ యు రియలైజ్ దట్. Yes, ఐ రియలైజ్ ఇట్ రీచెస్ అవుట్ బ్రైట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయి వినుపు. Yes. Yes, I know. నేను అది రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఐ ప్లానింగ్ టు ఓపెన్ అ రిహాబిలిటేషన్ సెంటర్ ఆల్సో ఫర్ విమెన్ బికాస్ ఐ డోంట్ వాంట్ విమెన్ లైక్ మీ టు సఫర్. ఫస్ట్ రిహాబిలిటేట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ అంటే డ్రగ్స్ మాత్రమే కాదు ఈ ఇష్యూలోంచి బయటికి రావాలి బికాస్ ఇది చాలా చిరిక్ చిరికి ఆలివాలైంది. ఫైనలీ వాట్ వుడ్ యు లైక్ టు సే శేఖర్? లావణ్య మాటలు విన్నారు మీరు. అండ్ యాజ్ అ ఫేర్ ఛాన్స్ ఈజ్ ఎవరైనా సరే తన గురించి మాట్లాడడానికి వస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నీకు అది ఉంది కదా ఇది ఉంది కదా కాబట్టి మోడ్చుకో, నీకు అది ఉంది కదా ఇదే పని అంటే నా వ్యక్తిగత జీవితం కదా. రాష్ట్ర పర్సనల్ లైఫ్ లో ఏమి తీస్తారు అదే అంటున్నారు. ఇప్పుడు మీరు అడిగారు చాలా క్లియర్ గా, ఈ పాయింట్ ఎవరు అడగలేకపోతున్నారు. అమ్మ ఆ అమ్మాయికి భాషలో ఏముందో, అమ్మాయి డైవర్స్ అయిందో, ఏమైందో, ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడమని మీరు ఒక్క జర్నలిస్టే కరెక్ట్ గా అడిగారు ఇవాళ ఈ ప్రశ్న. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకమ్మా బీటింగ్ ఎవరు ఉందో పాయింట్ అర్థం కాలేదా నీకు? పాయింట్ అర్థం చేసుకుని మాట్లాడు. ఏం అడిగావు నువ్వేం చెప్తున్నావు? జస్ట్ బికాస్ ఆ అమ్మాయి నోరు ముంచడానికి ఆ అమ్మాయి పాస్ట్ అంతా తీసుకున్నమాట. సింపుల్, ఇక్కడ ఒకటే అర్థమవుతుంది. ఆల్ కన్సర్న్ పార్టీస్ తో ఒకటేనండి, ఎవరికి నిజంగా ఏ బంధాలు ఏ సంబంధాలు క్రమం అక్రమ ఇవన్నీ పక్కన పెట్టేస్తే చట్ట పరిధిలో సమాజ పరిధిలో తప్పు రైట్ ఇంతవరకు సమాజ శ్రేయస్సు వరకే మనం ఇవాళ న్యూస్ రూమ్ లో మాట్లాడదాం. తప్పకుండా ప్రీతి, ఐ హోప్ యు రికవర్ ఈవెన్ మోర్ అండ్ యు బ్రేస్ అప్ అండ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ హాస్ హ్యాపెండ్. అండ్ అలాగే ఉదయ్, మీకు కూడా నేను వయసులో పెద్ద వాళ్ళకి చాలా మంది ఉన్నారు, నేను ఉన్నాను, నాతో పాటు చాలా మంది ఉన్నారు. వెన్ యూ ఇంట్రడ్యూస్ సంబడి వాళ్ళ పూర్వాపరాలు తెలుసుకోవాలి. ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు తెలియకుండా ఒక దానిలోకి వాక్డ్ ఇన్ అంటే అండ్ షీ ఆల్సో కేమ్ ఇన్ పర్సనాలిటీస్ బట్టి. అవును, తెలుసు, చాలా స్వీటెస్ట్ పర్సన్ రాజ్ తరుణ్. అగైన్ రాజ్ తరుణ్ విషయంలో మీరు బహుశా తనకి క్లోజ్ కాబట్టి మీరు you have make it see clearly there is a lot of ikkada tar chestuna allegations kavachu tana maatlade tone kavachu tappakunda she is not somebody you will immediately associate with. I don't know enduku ekkada porapadu jarigindani. Shekhar meere em cheppadalchukunnaru? Idi drugs peddling kavachu lekapothe drugs ivu chesukunna danikanna idi chaala pedda neru, chaala pedda neru. చిన్న పిల్ల ముక్కు పచ్చలాంటి పిల్ల, ఆ పిల్లకి అంతకు ముందు నుంచి మీకు అలవాటు ఉందని చెప్పి తను నేను 1 hour లో పంపిస్తాను మీకు మొత్తం అంతా అంటున్నా. ఇవన్నీ కూడా తిను నా ఫ్రెండ్స్ అందరికి కాంటాక్ట్ అయ్యి తిన దగ్గర ఉన్న ఫోన్లోనే మేము తనతో చేసిన వీడియోస్ అవన్నీ మా అవన్నీ తీసుకునే బ్లాక్మెయిల్ చేస్తుంది మమ్మల్ని. ఇప్పుడు దట్ ఈస్ ది మెయిన్ థింగ్ షీఈస్ డూయింగ్. దట్ ఈస్ వై ఐ స్కేర్డ్, ఐఎమ్ స్కేర్డ్ అండ్ ఐ కేమ్ అవుట్. ఇప్పుడు డోంట్ బి స్కేర్డ్, యూ హావ్ కమ్ అవుట్, యూ హావ్ బీన్ బ్రేవ్, యూ హావ్ కమ్ అవుట్ అండ్ ఆల్ దట్. సో జస్ట్ బీ బోల్డ్ అండ్ తప్పకుండా మేము అదే అపీల్ చేస్తున్నాం. ఇది పెంట చేసి అంటే తల్లిదండ్రులు అనుకుని రచ్చరచ్చ చేసి ఉన్న రొచ్చంతా బయట పెట్టుకుని ఇక్కడ ఎవరికి ఇట్ వోంట్ సర్వ్ ఎనీబడి. దయచేసి అందరూ ఇంకా గౌరవప్రదంగా దీని గురించి ఇంకా ఈ డ్రగ్స్ వరకు మాత్రం తప్పకుండా అలర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ని. అండ్ యాక్చువల్లీ చాలా పెద్ద విషయము, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు, జరగకూడదు. పీపుల్ హ్యాస్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ దిస్. ఎస్, మనం చూస్తున్న ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఇవంతా. అండ్ సిమిలర్లీ విత్ డ్యూ రెస్పెక్ట్ రాష్ట్రం స్వయంగా తన మాటల్లోనే చెప్పారు, లీగల్గా ఆయన అవసరమైతే తేల్చుకుంటాను అని చెప్పి. వాళ్ళిద్దరు బంధాల్లో మీరు ఇప్పుడు వచ్చి ఒకళ్ళని వెనకేసుకురావడం, వాళ్ళని వెనకేసుకురావడం పోవడం వల్ల లేదండి, మా దాని గురించి మేము వచ్చామండి. మీ దాని గురించి మీరు మాట్లాడండి, ఎందుకంటే అగైన్ అక్కడ 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 రాష్ట్రం తను ధైర్యంగా చెప్తున్నారు, నా తప్పు ఉంటే నేను మోకరిల్లి అని. అసలు యాక్చువల్లీ మేము వచ్చే ముందు కూడా మాకు కాల్ చేశారండి ఆ పర్సన్, నా గురించి అయినా కానీ చెప్పండి. తను అసలు చేయలేదు అనే చెప్తుంది, దట్ ఈస్ అ లై. మీకు అంత ఈజీగా అసలు చేయలేదని ఎంత ఈజీగా చెప్పేస్తుందండి, ఎంత ఈజీగా. నేను ఇక్కడ ఒక బాధ్యత రాలనండి,
నేను నా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు. ఐ కెన్ గెట్ యు మై రీహాబ్ ఆల్ ప్రూఫ్స్, ఆ రీహాబ్ ఓనర్స్ కి అందరికి తెలుసు. అంటే నాకంటే ముందు కూడా ముందిందాక అన్నారు కాబట్టి ఆవిడ ఫ్లో లో అన్నారు, అది వేరే సంగతి. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, చట్టం ద కోర్ట్ విల్ ప్రొసీడ్ అండ్ యునో పోలీస్ స్టేషన్ మనకి ఉన్నది కూడా దానికోసమే. పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు, ఎన్సీబీ ఉంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తప్పకుండా ఈ డ్రగ్స్ మూలాలని అసలు పూర్తిగా తీసేయాలి. చాలా దారుణంగా ప్రబలుతోంది, చాలా మంది చాలా జీవితాలు కోల్పోతున్నారు, ఇంకా చాలా జరుగుతున్నాయండి బయట. కాబట్టి మీరు ప్రీతి నెక్స్ట్ కెరియర్ ప్లాన్ ఏంటి చెప్పు. I actually want to start something that will be helpful for mental health actually. Avanni ippudu anipachiram chaala sahajam kaakunda practical ga what you want to do anedi career plan ante ee ippudu unde sthitilo alage anipistundi. Not about this, idokate ni defining statement kada kada. No, I'm into marketing actually. Marketing, yeah, ni kavalsina digital marketing, digital marketing, yeah, influencer marketing, this is what I do, this is my first field actually. I'm marketing chestan anamata. So that is my field actually. చాలా డ్రామా జరిగింది అసలు బాబోయ్, అసలు ఇంత ఆ బూతులు తిట్టుకోవడాలు ఏమిటి, ఆ భాషలు ఏమిటి, అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు అండవ ఏమిటి ఏమిటో. శేఖర్ ఫైనల్ యువర్ వర్డ్. I just present the evidence. అంతే రైట్ ఉదయ్ అండ్ ప్రీతి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్, మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చూసిన ప్రేక్షకులకు కూడా శతకోటి నమస్కారాలు.